స్వరాభిషేకంలో మొట్టమొదటి పాటని వినేద్దామా? లక్షలు పోగొట్టుకుని నష్టపోయిన సలక్షణమైన పాటల్ని మనకు అందించిన చిత్రం విజయవారి చంద్రహారం. పింగళి వారి సాహితీ శైలికి నిర్వచనంగా చిన్న చిన్న మాటలతో రచింపబడ్డ ఈ గీతం ఘంటసాల మాస్టర్ గారి స్వరకల్పనలో గళకల్పనతో రసజ్ఞుల్ని అలరించింది. ఈ మధుర గీతాన్ని ఇప్పుడు మన కోసం పాడి వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని. నమస్కారం బాలు గారు. నమస్కారం. స్వరాభిషేకం కార్యక్రమం మళ్ళీ మొదలు పెడుతున్నాము. మహదానందం. ఇంతకంటే కావాల్సిందే ఉంది. గతంలోనే సాధ్యమైనంత వరకు అందరి కవుల తాలూకు పాటల్ని వీలైనంత వరకు చేయగలిగాం. మధ్యలో ఒక చిన్న వ్యవధి తీసుకున్నాం అన్నమాట. మిగతా కవుల పాటలన్నీ కూడా సేకరించి వాళ్ళను కూడా ప్రజెంట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత కూడా ఇంకెవరన్నా కవులు మనకు జ్ఞాపకం వస్తారేమో తెలియదు. ఎందుకంటే కేవలం ప్రఖ్యాతులైనటువంటి కవుల పాటలు మాత్రమే కాకుండా, అంటే వాళ్ళ పాటల వల్ల వాళ్ళు ప్రఖ్యాతులయ్యారు, వాళ్ళ ఖ్యాతి వల్ల పాటలు ప్రఖ్యాతులయ్యాయి కాబట్టి జనాలందరికీ తెలుసు. ప్రఖ్యాతమైన పాటల తాలూకు కవులు కొందరు ఎవరో కూడా తెలియకుండా ప్రచ్ఛన్నంగా ఉన్న వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్లను కూడా ఈ వేదిక మీదకి సాదరంగా పాటల ద్వారా ఆహ్వానించి వాళ్లని వాళ్ల పాటల ద్వారా జనానికి పరిచయం చేయడం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పుణ్యకార్యంలో మనం అందరం మమైకమై ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆ గేయ రచయితల పాటలు వినడానికి మేము కూడా ఉత్సాహంగా ఉన్నాము. మొదలు పెడదామా సార్? మరి తక్షణం. ధన్యవాదములు. ఇది నా చెలి, ఇది నా సఖి, నా మనోహరి. ఇది నా చెలి, ఇది నా సఖి, నా మనోహరి. మనసులోని మమతలన్నీ కనుల ముందు నిలచినటులా, మనసులోని మమతలన్నీ కనుల ముందు నిలచినటులా, వందెలతో చిన్నెలతో మనసుగోని నవ్వుగా సుందరి. ఇది నా చెలి, ఇది నా సఖి, నా మనోహరి. కలువ కనుల చల్లని సిరి ఉల్లములో ప్రేమలహరి, కలువ కనుల చల్లని సిరి ఉల్లములో ప్రేమలహరి, వినయ సవన శోభలతో తని విని సుగుణ సుందరి. ఇది నా చెలి, ఇది నా సఖి, నా మనోహరి. ఒక మంచి పాటతో ఇవాళ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. చాలా ఇష్టమైన పాట అండి. చాలా చిన్నవాడిని చంద్రహారం సినిమా విజయవాడ తీసింది. కమలాకర కామేశ్వరరావు గారి మొట్టమొదటి సినిమా ఇది. ఈ పాట నాకు బాగా గుర్తుండడానికి కారణం పాటల పుస్తకాలు వచ్చేవి విజయవాడకు చాలా గొప్పగా వచ్చేవి. ఆ బొమ్మలు సినిమాలో మార్కస్ బార్ట్లే వారి వెన్నెలు ఎలా అంత బాగుంటుందో వాళ్ళ పాటల పుస్తకంలో స్టిల్స్ కూడా అంత బాగుండేవి. ఇది మా అన్నయ్య ఎక్కువగా పాడేవాడు.
వాడు పాడగా విని విని నాకు అప్పుడే బాగా నాటుకుంది. ఈ పాట నేను పాడాలని నిర్ణయం చేసుకుని లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా మాస్టర్ పాడిన పాట వింటూ ఉంటే దాంతోపాటు కలిసి కరెక్ట్గా పాడేస్తున్నాను అంట. అంత లోపల చెక్కినట్టుగా నా మెదడులో అది స్థిరంగా ఉండిపోయిన పాట. తను ఊహించుకుంటున్నటువంటి ఒక యువరాజు తను ఊహించుకుంటున్నటువంటి ప్రేయసిని చిత్రం గీస్తూ తను పాడేటటువంటి పాట. మాస్టర్ కంపోజ్ చేసినటువంటి పాట, ఆయనే పాడిన పాట. ఇందులో ఆ రోజుల్లో కూడా ఇలాంటి మాటల కంటే కొంచెం కఠినమైన మాటలు వస్తున్న రోజుల్లో ఒక జానపద సినిమానే చెప్పాలి, కాస్ట్యూమ్ డ్రామా, దాంట్లో ఎంత మంచి మంచి మాటలు రాశారంటే ముందు ఇది నా చెలి ఇది నా సఖి నా మనోహరి అంతే, పల్లవి వేరే ఏం లేదు. మనసులోని మమతలన్నీ కనుల ముందు నిలచినటుల వన్నెలతో చిన్నెలతో మనసు గొనిన ఊహాసుందరి. ఎవరో తెలియదు ఈయన ఊరికే వేసేసి ఇలాంటి సుందరి ఉంటుందా అని, నా మనసులో పుట్టింది ఈ మనోహరి అని, మనసులో పుట్టింది తన మనసును హరించిందని కూడా. కలువ కనుల చల్లని సిరి, దిస్ ఈస్ ది ట్రేడ్ మార్క్ ఆఫ్ పింగళి నాగేంద్రరావు. కనుల కనుల చల్లని సిరి ఉల్లములో ప్రేమల హరి వినయ సహన శోభలతో. ఈ లైన్కి పిక్చర్కి చాలా అర్థం ఉందన్నమాట. ఆయన వేసే బొమ్మ తాలూకు పాత్రను ధరించింది జూనియర్ శ్రీరంజన్ గారు. ఆవిడ ఈ సహనవతి, మేము కూడా ఎప్పుడున్నా ఏడు దుఃఖం ఉండేటటువంటి పాత్రలు వచ్చిందంటే దానికి ఆవిడే ఫిట్ అనేవాడు. అలాగా ఈ కలువ కనుల చల్లని సిరి ఉల్లములో ప్రేమలహరి వినయ సహన శోభలతో తనివి నింపు సుగుణ సుందరి. తనివి నింపు అన్నమాట, ఎంత ఎంత మంచి మాటో అది. వినయ సహన శోభలతో అనడానికి ఆవిడ ప్రతీక ఆ రోజుల్లో అది పెట్టారు. వెన్ వీ కమ్ టు ది లైటర్ పార్ట్ ఆఫ్ దిస్, ఈ సినిమా అట్ర ఫ్లాప్ అయింది. విజయవాడ సినిమా అసలు డబ్బులు రాలేదు. ఎవరో చక్రపాణి గారి దగ్గరికి వెళ్ళి అడిగారనమాట. ఈ సినిమా కథ ఏంటంటే తను మనసులో ఊహించుకున్నటువంటి అమ్మాయిని బొమ్మ వేసి ఆరాధిస్తుంటే ఒక దేవకన్యకు వచ్చి ఈయన ప్రేమిస్తుంది. నీకు అదిస్తాను ఇదిస్తాను నన్ను ప్రేమించవా అని అడుగుతుంది అనమాట. క్వశ్చన్ లేదు నేను ఆయన్ని అంటే ఒక శాపం ఇస్తుంది, ఏదో అది నువ్వు చిరంతనంగా నిద్రపోతూనే ఉంటావు అని ఒక శాపం పెడుతుంది అనమాట. సో రామారావు గారు సినిమాలో హీరోయిన్ శ్రీరంజని ఆ వ్యాంప్ క్యారెక్టరు సావిత్రి గారు వేశారు. సినిమా ఆడలేదు. చక్రపాణి గారి దగ్గరికి ఎవరో వచ్చి సార్ సినిమా ఆడలేదు, ఎందుకు ఆడద్దే, ఎన్టీ రామారావు సినిమా అంతా నిద్రపోతుంటే ఎవడు చూస్తాడా అని అన్నట్టు ఆయన. సో ప్రాక్టికల్ పర్సన్. సో బట్ సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇందులో పాట గురించి నేను చెప్పాలంటే ఇది నా చెలి ఇది నా సఖి నా మనోహరి, మాస్టర్ పాడిన పద్ధతి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది నా ఇలా ఉంటుంది ఆయన వాయిస్ రాజేశ్వరరావు గారి లాగా. ఇది నా చెలి ఇది నా సఖి నా మనోహరి, ఈ పద్ధతిలో కొత్త ఒక చెణుకున్నటువంటి పాట. ఐ ఎంజాయ్డ్ సింగింగ్ దిస్. మీరు కూడా ఆనందించారనుకుంటున్నాను. మేము అందరం ఆనందించాం సార్. థ్యాంక్ యూ.